విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో విద్యార్థులు కలెక్టరేట్ గేట్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. పీజీ విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఫిబ్రవరి 18 కర్నూలు నుండి హిందూపురం వరకు విద్యా పరిరక్షణ యాత్ర నిర్వహించి ఎటువంటి సమస్యలు ఉన్నాయనే విషయాన్ని విద్యార్థుల దగ్గరకు వెళ్లి ఎస్ఎఫ్ఐ బృందం తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. కావున ఉన్నత విద్యకు ఆటంకంగా విద్యా దీవెన వసతి దీవెన వర్తించకుండా తీసుకువచ్చిన జీవో నంబర్ 77ను నూతన విద్యా విధానంలో భాగంగా చదువుకు దూరం చేసే విధంగా 3, 4, 5 ప్రాథమిక తరగతులను హైస్కూల్లో విలీనం చేయడాన్ని రద్దు చేయాలని, నూతన విద్యా విధానం అమలు ఆపాలని, సంక్షేమ హాస్టళ్లకు నాడు నేడు కింద నూతన భవనాలను నిర్మించి ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, ప్రభుత్వ పాఠశాల కళాశాలలు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ఒక్కసారిగా ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు కలెక్టర్ బయటికి వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా హామీ ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వైపుగా వెళ్లగా పోలీసులకు విద్యార్థి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్ష సహాయ కార్యదర్శులు రామకృష్ణ, సాయి, ఉదయ్, వినోద్, శ్రీను, రంగప్ప తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నూతన విద్యా విధానం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, దీని ద్వారా చాలా మంది విద్యార్థులు చదువు దూరం అవుతారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో అయితే సొంత భవనాలు లేవు. అదేవిధంగా ధరలకు అనుగుణంగా చాలా తక్కువ మెస్ ఛార్జీలు ఇస్తున్నారు. చాలా ఉడికి ఉడకని అన్నంతో విద్యార్థులు తింటున్నారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన ఇస్తాము, అదేవిధంగా అమ్మ ఒడి ఇస్తాము అనేసి రకరకాల పథకాలతో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధికారంలోకి. తర్వాత ఈ సంవత్సరం అమ్మ ఒడి ఇవ్వలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 77 తెచ్చారు. జీవో నెంబర్ 77 ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఉన్నత విద్యకు పోతున్నారో ఉన్నత విద్యకు దూరం చేసే రకంగా ఈ జీవో నెంబర్ ఉంది. దీనివల్ల చాలామంది పేద విద్యార్థులు దూరం అవుతారు. కాబట్టి ఈ జీవో నెంబర్ రద్దు చేయాలనేసి, అదేవిధంగా 7 విద్యా సంస్థలు అంటే చాలా కాలం నుంచి మనకున్నాయి, ఆ 7 విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే రకంగా జీవో నెంబర్ 35, జీవో నెంబర్ 42, 50 తెచ్చి 7 విద్యా సంస్థలు నిర్వీర్యం చేస్తుంది. ఆ 7 విద్యా సంస్థలను ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలు రద్దు చేయాలనేసి లో గత ఫిబ్రవరి 18 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు విద్యా పరిరక్షణ యాత్ర అని చెప్పేసి శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ఎందుకొరకు అంటే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి జిల్లాను కూడా ఎస్ఎఫ్ఐ బృందము వెళ్ళి అక్కడ విద్యారంగ సమస్యలను తెలుసుకోవాలని బయలుదేరింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ జిల్లా నుంచి కూడా ప్రతి అడుగున పోలీసుల నిర్బంధంతో ఈ యాత్ర కొనసాగించి విజయవంతంగా హిందూపురంలో ముగించుకొని ఏవైతే ఈ యాత్రలో భాగంగా వచ్చాయో పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంసీఏ ఎంబీఏ అటువంటి పీజీ కోర్సులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ అమలు లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్ అమలు లేకుండా జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది. ఇది ఉన్నత విద్య చదివే విద్యార్థులకు చాలా వాళ్ళకు చదువు దూరం చేసే విధంగా ఈ జీవో పనిచేస్తుంది. అలాగే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి, అలాగే నాడు నేడు కింద తీసుకొచ్చి సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని, అలాగే పాఠశాల నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తూ ఒక జీవోని తీసుకురావడం జరిగింది. దీనివల్ల అనేక గ్రామాల్లో విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈ పాఠశాల విలీనం ఉంది. కాబట్టి ఈ విలీనాన్ని కూడా రద్దు చేయాలని